దేవనామానికి మహిమ కలుగును గాక. మన కాకినాడ జిల్లా జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ రోడ్లో ఉన్నాం. ఇది ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, స్థాపితం 1906. ఈ చర్చ్ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. కదండి, వెళ్దాం లోపలికి. ఈ చర్చిలో విదేశీయులు సేవ చేసిన కాలం గురించి డీటెయిల్స్ మాకు స్పష్టంగా ఇక్కడ రాసి ఉన్నారు. చూడండి, ఇక్కడ చూసుకుంటే మిషనరీలు కాకినాడ వచ్చి ఈ చర్చ్ కోసం, బాప్టి చర్చ్ కోసం చేసిన సేవలు ఏ సంవత్సరంలో చేశారో ఏంటో డీటెయిల్స్ ఇక్కడ ఉంది. చూడండి, ఈ బాప్టి చర్చ్ 1906 నిర్మించడం జరిగింది. 2006 వంద సంవత్సరాలు సెలబ్రేషన్స్ ఇక్కడ జరగడం మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, మనకి చూపిస్తున్నారు చక్కగా ఎవరెవరు చేశారు. ఆరాధన, మొదట ఆధారణ సర్వీసు 15/1 అంటే జనవరి నెల 1906 మొట్టమొదటి వర్షిప్ ఇక్కడ స్టార్ట్ అయింది. పాస్టర్ గారు మూలుగు జగన్ నాయకులు, రెవరెండ్ పాస్టర్ గారు ఈయన. సెక్రటరీ ప్రెసిడెంట్ ఎవరైతే చేశారో వాళ్ళందరి పేర్లు, సెక్రటరీ గారి పేర్లు, ట్రెజరర్స్ పేర్లు రాసి ఉంది. చూసి చూడండి, బాప్టి చర్చి యొక్క పరిస్థితులు మనం తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి చూద్దాం, చర్చి లోపల ఏ విధంగా ఉందో, చారిత్రాత్మక పరిస్థితులు ఏ విధంగా ఉందో మనం అడిగి తెలుసుకుందాం. కదా లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పైన చూడండి, మీకు చక్కనే కనబడుతుంది చక్కగా. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఎన్ని దృశ్యాలు చూద్దాం. మెయిన్ గేట్ ఈ విధంగా ఉంది. అప్పుడు ఆ కాలం నాటి మెయిన్ గేటు. కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారు 1904 ఈ సంఘాన్ని కట్టడానికి పునాదిరా వేశారు. ఆ తర్వాత ఇది పూర్తయ్యేటప్పటికి 1906 దీనికి ఇనాగ్రేషన్ చేశారు అన్నమాట. అప్పటికి ఈ సంఘానికి అతి తక్కువ మంది మాత్రమే, అది కూడా యూరోపియన్స్ ఎదురవుతూ ఉండేవారన్నమాట. ఈ ప్రక్కనే ఇప్పుడు వలందపేట అంటారు, కానీ అప్పట్లో హాలెండ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉండేవారు అన్నమాట. అది తిరిగి నోరు తిరక్క వలందపేటగా అయిందన్నమాట. అప్పటి నుంచి తర్వాత కొద్ది వారాలు అయిన తర్వాత ఈ సంఘంలో ఒకవైపున తెలుగు వారికి ఆరాధన మొదలుపెట్టారు. అప్పట్లోనే మొదలుపెట్టి ఆ ఆరాధన ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అందరం తెలుగువారమే. రెండవది, ఈ తెలుగు ఆరాధనకి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత అనేక సంవత్సరాలు అలాగా ఈ సంఘం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చి ఈరోజు ఈ విధంగా ఉందన్నమాట. అప్పట్లో మాసిలామణి గారు, ఆయనకంటే ముందు భానుమూర్తి గారు, ఆయనకంటే ముందు మీరు చూస్తున్నారు ఆ ట్యాబ్లెట్స్ మీద ఎవరెవరు ఉన్నారో, అవి మీరు ఎలాగా తీసుకునే ఉంటారు, తీస్తారు కూడా అని. ఈ రెండో ట్యాబ్లెట్ ఉండదు చూడండి, అందులో లెఫ్లామ్దర్ గారు అని ఒక ఆయన పేరు ఉంటుంది అవతల దాంట్లో. తీయండి, దాని గురించి మీకు తెలుస్తుంది. ఆయన 1887 నుంచి 1900
ఐదు వరకు పనిచేశారు. ఆ సమయంలో అంటే 87 1905 మధ్యకాలంలో మా తాతయ్య గారు, మా అమ్మ తండ్రి గారు చుక్కా ఏగులు గారని ఆయన దగ్గర బాప్తిసం పొందారన్నమాట. ఎలెన్ ఏ ఫాల్సమ్ గారు అనేసి ఈయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది. వారి వివరాలు ఉన్నాయిగా మీ దగ్గర. అదేవిధంగా ఈయన మన తెలుగు ఆయన ముత్యాల థియోఫిలస్ గారని బీడి, ఆ తర్వాత వారి కుమారుడు రంజీ ఫ్యామిలీస్ వాళ్ళు దీన్ని ఎరెక్ట్ చేశారు. సి కార్నింగ్ గారు అనేసి దొరగారు, ఈయన యార్మౌత్లో పుట్టారు కెనడాలో. ఆ తర్వాత ఇక్కడ ఆయన చేసిన సేవను బట్టి ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈ ట్యాబ్లెట్ ఏర్పాటు చేయబడింది. రెవరెండ్ అమెరికస్ విస్పేసియస్ టింపని, ఈయన ఒక మిషనరీ ఇక్కడ. అదేవిధంగా వారు ఈ చర్చి నిర్మాణంలో కూడా పాలిభాగస్థులై ఉన్నారన్నమాట. ఆ తర్వాత మాసులేమ ఈ సంఘంలో కూడా పనిచేయడం జరిగింది. ఇలాంటి పెద్దలందరూ దైవజనులన్నీ ఇప్పుడు అంటున్నారు, కానీ దైవజనులు అని బైబిల్ ప్రకారం చూస్తే దైవజనులని ఎవరిని అనరు. ఆయన ఎనమండుకున్నా ఎంతమందినో దైవజనుడు అని పిలిచాడు అంతే. వీళ్ళందరూ చేసినటువంటి సేవను బట్టి ఇవాళ 118 సంవత్సరాలు తర్వాత కూడా ఈ సంఘం దేవుని యొక్క సేవ చేయటంలోనూ అనేక మంది నూతన ఆత్మలను సంపాదించి పరిచర్య చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఈ స్లాబ్ వేసినటువంటి వింగ్లు మీకు మీరు తీస్తున్నది కాక దీనికి కుడి చేతి వైపున ఒక వింగ్ ఉంది. అదేవిధంగా ఇదొక వింగు, యాక్చువల్గా ప్రభువారు చేతులు చాపితే ఉన్న సిలువ ఆకారంలో ఈ సంఘం ఉంటూ ఉండేది. ఈ కన్స్ట్రక్షన్ ముఖ్యంగా సంఘం అంటే ఈ ప్రక్క ఈ వింగ్ ఏర్పాటు చేయబడడం అయింది. అదేవిధంగా ఎడం చేతి వైపు ఇది ఎడం చేతి వైపు ఉన్నటువంటి వింగ్. ఈ స్లాబ్ ఉన్నటువంటి అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్స్టెన్షన్ వర్క్ చేస్తూ వేయబడినాయి అన్నమాట. అంతకుముందు పాత దాంట్లో ఎడం చేతి వైపు వింగ్, అలాగే కుడి చేతి వైపు వింగ్. అది మెయిన్ హాల్ కూడా మీరు పైన చూస్తున్నట్టుగా పింక్తో వేయబడినటువంటి రూఫ్తో ఉండేది అన్నమాట. ఆ తర్వాత దినాల్లో రీసెంట్గా ఈ ఉన్నది ఉన్నట్టుగా ఉంచి అన్ని వైపులన స్లాబ్ వేసి ఎక్స్టెండ్ చేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఇది మరి 1906 ఆ సంవత్సరాల్లో కట్టబడినటువంటి దేవాలయం. ఇప్పుడు మీరు చూస్తున్న ఎదురుగా ఉన్న బెంచెస్ అన్నీ కూడా అప్పటివే. అది ఈ బెంచెస్ అన్ని కాలం నాటివి. బిల్డింగ్ ఇది కూడా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు లోపల కట్టింది.
అది పార్స్ గారు పార్సనేజీ. ఈ మీకు కనుక కనబడేటువంటి బాత్రూమ్స్ అనమాట అండి, అవతల వైపున మీ కుడి చేతి వైపున. ఇది మీరు అన్నట్టుగా పశ్చిమ ద్వారం మీకు ఎదురుగుండా కనిపించేటువంటి ఈ కుడి చేతి దాంట్లో దాన్ని వెస్ట్రీ అంటారు. ఇది ఇక్కడ పాస్టర్ గారు ప్రసంగం చేసిన తర్వాత, పాస్టర్ గారు ప్రసంగానికి ముందు వెళ్ళేటప్పుడు సిద్ధపడి కానీ లేకపోతే తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడాలు సిద్ధపడడాలు అవి జరుగుతుంటాయి. ఇది కొంచెం స్టోర్ రూమ్ లాంటిది. అది రండి. పాస్టర్ గారు, ఇది పాస్టర్ గారు నివాస గృహం. ఈ మీకు కనిపించేటువంటి తలుపులు, ఆ గుమ్మం ద్వారబంధం కూడా అప్పట్లోనేవే. నాలుగు వైపుల నుంచి, మూడు వైపుల నుంచి రాగలం. అలాగే ఏమండి అర్థమైందా? విధమిద్దంగా ఈ చర్చి కట్టినప్పటి నుంచి ఉందని నేను చెప్పలేను. ఇది సంఘం కట్టబడినప్పుడు చేయబడినటువంటి ముఖ్యద్వారం, ముఖద్వారం ఏదైనా అనండి. అది ఇది పూర్తి చర్చి వరకు వచ్చినట్లయితే అప్పట్లో ఈ రాతి కట్టడమే కట్టారు. అప్పట్లో వాడినటువంటి ఆ కలపంతా కూడా బహుశా రంగూన్కి సంబంధించినటువంటి టేక్ కలప, ఒరిజినల్ టేక్. మనం చూస్తుంది ఉత్తర భాగం, ఉత్తర భాగంలో ఉన్న చిన్న గేటు, అదేవిధంగా గోడ, గోడ మీద ఉన్న వాక్యాలు పొందుపరిచారు. రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరు వాక్యం చదవడానికి, ఎందుకంటే మేధో వాక్యం ఎవరినొకరిని హృదయం తాగుతుంది కాబట్టి వాక్యాలు రాసి ఉన్నారు. ఇక్కడ నుండి మన చర్చి చూస్తే చూడండి లోపలికి ఎంత అందంగా కనపడుతుందో. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా కొట్టండి. ఇది ఉత్తర గేట్. ఇక్కడ నుండి మన చర్చి చూస్తే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చర్చ్. ఇది బ్రిటిష్ వారు నా మిషనరీస్ ఇక్కడికి వచ్చి కట్టిన పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా మనకు జాగ్రత్త కూడా అంకితం చేశారు. ఇది ఇది వారు ఆ రోజున కట్టి ఉండకపోతే మనం ఈ రోజున ఇందులో మనము దేవుని ఆరాధించడానికి పరిస్థితులన్నీ వేరు వేరుగా ఉండేది. ఎప్పుడన్నా జగన్నాథపురం కాకినాడ వస్తే చూడండి, చర్చి చూడండి, చూసి దర్శించి వెళ్ళండి. ఇంకో కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకుంటాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.